హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆర్టికల్స్ సెషన్ టూలో మరికొన్ని ఎక్సర్సైజెస్తో ఇప్పుడు మేము ముందుకు వచ్చాను చూద్దాం మరి బిట్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఐ టాచ్ యూ ఆల్రెడీ ఇన్ ద ప్రీవియస్ క్లాసెస్ వాట్ ఈజ్ ఆర్టికల్ హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఆర్టికల్స్ విన్ యూ కమ్స్ యాన్ విన్ యూ కమ్స్ ఐ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఓవల్ సౌండ్ వస్తే యాన్ రాయాలి కాన్సెంట్ సౌండ్ వస్తే ఏ రాయాలి మర్చిపోవద్దు మరి చూద్దాం హియర్ ర్ హెచ్ ఈస్ సైలెంట్ ఆర్ హెచ్ లేనప్పుడు నెక్స్ట్ ఎప్పుడు కూడా హెచ్ ఆఫ్టర్ వర్బల్ సౌండే వస్తుంది ఎందుకంటే వితౌట్ ఎనీ వర్బల్ సపోర్ట్ వీ కాంట్ ప్రనెన్షియేట్ లెటర్ హెచ్ మళ్ళీ చెప్తున్నానండి హెచ్ హెచ్ కాదు ఓకే మరి చూస్తే ఇక్కడ ఐన్ఆర్ నెక్స్ట్ ఆనెస్ట్ హానెస్ట్ కాదమ్మా ఆనెస్ట్ సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ మనం ప్రొనన్సియేషన్ చూసి ఆన్సర్స్ రాసేసే ముందు అంటే బిఫోర్ గివింగ్ ద ఆన్సర్ ఈజ్ ఇట్ రిక్వైర్డ్ ఈజ్ ఇట్ ఎలిజిబుల్ ఆర్ నాట్ టు రైట్ హియర్ ఓన్లీ ఆర్టికల్ ఫర్ దట్ వర్డ్ వాట్ ఇస్ దిస్ వర్డ్ ఆనెస్ట్ వాట్ ఈజ్ ఆనెస్ట్ ఇట్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అన్కౌంటబుల్ అతను రెండు నిజాయితీగా ఉంటాడు ఐదు నిజాయితీగా ఉంటాడని చెప్తామా చెప్పం కదా సో ఆబ్వియస్లీ ఇది కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్ యాజ్ యూజువల్ అన్కౌంటబుల్ నో ఆర్టికల్ ఈజ్ రిక్వైర్డ్ నెక్స్ట్ హియర్ ఓన్లీ వెరీ ఆనెస్ట్ కమన్ గెస్ ఇట్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ చూసారా కొంతమంది వెరీలో వా ఉంది కాబట్టి ఏ రాయొచ్చు సార్ ఎ వెరీ ఆనెస్ట్ అనొచ్చు అని మీ డౌట్ ఏమ్మా మీకు నిజాయితీకి లేనప్పుడు చాలా నిజాయితీకి ఎక్కడ వస్తుంది ఇక్కడ కాంపౌండ్ నౌన్ ఏదైనా ప్రాపర్ నౌన్ దీనికి యాడ్ అవ్వాలి వెరీ ఆనెస్ట్ అన్న ఆనెస్ట్ అన్న అబ్స్ట్రాక్ట్సే దాని కౌంట్ ఏమీ ఉండదు సో అందువల్ల దీనికి ఏం రాయకూడదు బట్ హియర్ ఓన్లీ సీ ఆనెస్ట్ మ్యాన్ కౌంటబుల్ నిజాయితీ కలిగిన మనిషి ఆయన ఒక మనిషి కాబట్టి ఇట్ సైలెంట్ ఐన్ ఆనెస్ట్ మ్యాన్ మర్చిపోకండి అమ్మా ఇక్కడ విషయం ఏంటంటే ఇలా మీరు ఆర్టికల్ రాసే ముందు ఆ వర్డ్కి ఎలిజిబిలిటీ ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి మనం ఓకే నెక్స్ట్ చూద్దాం ఇక్కడ హోటల్ ఈ మధ్య రెండు మూడు గ్రామర్ బుక్స్లో నేను చదివాను ఐ రెడ్ సమ్వేర్ ఇన్ టూ గ్రామర్ బుక్స్

సో ఇక్కడ మా డియర్ ఫ్రెండ్స్ హోటల్ హోటల్ కాదు హోటల్ హెచ్ ఉంది హెచ్ ఉంది కాబట్టి ఏ హోటల్ సో డోంట్ ఫర్గెట్ దట్ సార్ నేను చెప్పేవన్నీ మీకు ఎగ్జామ్లో మార్క్స్ వచ్చేవి ఖచ్చితంగా మాకు రాకపోతే బోర్డుపై రాయము మీకు మేము చెప్పము మీ జీవితాలకి మేము ఇబ్బంది పెట్టే పనులేమి చేయము అర్థమైందా నెక్స్ట్ చూడండి క్లియర్ ఆన్సర్ చెప్పండి ఆయననే కదా చెప్తున్నారు అనిపించవచ్చు కానీ కాదు ఇఫ్ యూ ఇఫ్ యూ నో ద ప్రొనౌన్షియేషన్ ఎస్ యూ ఎబుల్ టు రైట్ ద రైట్ ఆన్సర్ ఆషర్ ఉషర్ కాదు ఆషర్ ఆషర్ అంటే గైడ్ అండ్ నెక్స్ట్ ఇది చూడండి ఆయిల్ ఆయిల్ అన్ ఆయిల్ అంటారేమో కంగారు పడకండి ఇట్ ఈస్ ఎ మెటీరియల్ నౌన్ అన్కౌంటబుల్ ఆయిల్ క్యాన్ ఆయిల్ టిని అలాగేం లేదు కదా నిన్న ముందు రోజు క్లాస్లో వాటర్ ఐస్ వుడ్ అనుకున్నాం కదా అట్లా మరి ఇక్కడ చూడండి ఆయిల్ టిన్ ఆయిల్ టిన్ అనగానే టిన్ ఎందుకంటే ఇక్కడ ఓ ఉంది కాబట్టి ఓకే ఇప్పుడు వీటి సంగతి చూద్దాం నెంబర్ థర్టీ త్రీ ఎంపీ బాగా గుర్తుపెట్టుకోండి ఎంపీ ఫస్ట్ సౌండ్ ఏ అంటే తెలుగులో మనం రాస్తే ఇలా రాయాలి ఫస్ట్ సౌండ్ ఏంటండి యామ్ స్పెల్లింగ్ చూడొద్దని చెప్పాక లాస్ట్ క్లాస్లోనే ఎంపీ సింగులరే కదా యాన్ ఎంపీ ఇక్కడ చూద్దాం థర్టీ ఫోర్ ఆన్సర్ ఏంటి చెప్పండి ఆర్టికల్ ఉంటుందమ్మా మీరు కంగారు పడద్దు ద లెటర్ హ్యాస్ ఎపాస్ట్రఫీ ఇట్ షుడ్ బి సింగులర్ ఇది సింగులరే ఎపాస్ట్రఫీ ఉంది కాబట్టి సింగులరే యాన్ఎంపీస్ ఎంపీస్ ఎంపీస్ కార్ అది ఎంపీ యొక్క కార్ అని చెప్పొచ్చు బట్ ఇక్కడ చూడండి దిస్ ఈజ్ కాల్డ్ ప్లూరల్ ప్లూరల్ ఫామ్ ప్లూరల్ ఫామ్కి ఏమి రాయం కదా అందుకనే ఇక్కడేమీ రాయకూడదు నెక్స్ట్ దీని ఆన్సర్ చెప్పండి ఎల్లో ఏ పక్కన కౌంటబుల్ ఫ్లవర్ ఉంది అంటే ఎల్లో యాన్ ఎల్లో ఫ్లవర్ అదే కదా గుడ్ మీ అటెంప్ట్ బాగుంది కానీ ఆన్సర్ రాంగ్ అండి ఎల్లో కాదండి యాల్లో యాల్లో యా ఈ సౌండ్ ఏంటండి ఇక్కడ యా అంటే ఇలా రాయాలన్నమాట మనం మేము ఇలా రాసేస్తాం తప్పండి ఓకేనా యాల్లో యాల్లో ఫ్లవర్ అంటే ఇక్కడ ఏ ఎందుకంటే యా అనేది కాన్సనెంట్ నాట్స్ ఎ నోవల్ నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి ఆనరబుల్ లాస్ట్ క్లాస్లో చెప్పాను ఆనర్ ఆనర్ అది నౌన్ దానికి రాయొచ్చు ఆనరబుల్ ఇట్ ఈస్ అన్ యాడ్జెక్టివ్ యాడ్జెక్టివ్కి ఏమీ ఉండదు నెక్స్ట్ దీని ఆన్సర్ చెప్పండి థర్టీ ఎయిట్ ఆన్ ఇన్ఫర్మేషనేనా ధైర్ యూఆర్ నో ఆర్టికల్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ మీన్స్ గ్రూప్ ఆఫ్ డేటా ఎట్టి పరిస్థితుల్లో ఆర్టికల్స్ ఏమీ ఉండవు ఓకేనా నెక్స్ట్ ఇది చూడండి ఆకల్ చస్ట్ అకల్ చస్ట్ అతీంద్రియ శక్తులు ఉన్నవాడు ఇక్కడ యాన్ ఆ కదా ఓవల్ సౌండ్ అది ఇప్పుడు ఇది చెప్పండి హ్యూజ్ హ్యూజ్ పెద్దది ఏంట పెద్దది తెలియలేదు నేను లాస్ట్ క్లాస్లో అగ్లీ రాయలేదు బ్యూటిఫుల్ మనమేం రాయలేదు కదా సేమ్ ఇది కూడా అంతే హ్యూజ్ బిల్డింగ్ అనో ఇలా ఏదైనా హ్యూజ్ స్టాట్యూనో పక్కన ఏదైనా వస్తే కాంపౌండ్ రాయచ్చు తప్ప ఇలాగ దీనికి ఏమీ రాయకూడదు నెక్స్ట్ చూడండి హంగర్ హంగ్రీ మ్యాన్ రాయచ్చు హంగర్ ఆకలి నాకు ఒక ఆకలేస్తుంది రెండు ఆకలి వేస్తున్నాయి హా ఉండవు కదా నో ఆర్టికల్ నెక్స్ట్ ఆర్త్ ఆర్త్ ప్రమాణం ప్రామిస్ అంటారు కదా ఆర్త్ ఎప్పుడైతే ఆ అన్నామో అనార్త్ ఇట్స్ కౌంటబుల్ ఏది ఒకసారి ప్రమాణం చేయి ఒట్టై అంటారు కదా ముఖ్యంగా ఆడాలి మగాళ్ళు అందరిని అడుగుతుంటారు ఒట్టై ఒట్టై అని ఏం ఒట్లో ఒట్టు తీసి గట్టి మీద ఆయన నెక్స్ట్ ఎక్స్పడిషన్ ఎక్స్పడిషన్ ఎక్స్పెడిషన్ అంటే జర్నీ అండి యాత్ర ఎక్స్పెడిషన్ మనం జర్నీ చేసేటప్పుడు అదొక జర్నీ అంటాం కదా జర్నీ ఇట్స్ కౌంటబుల్ నెక్స్ట్ చూడండి అపక్ అపక్ అంటే ఒక సకం అంటారు కదా చూడండి గౌతమి పుత్రి శాతకర్ణి సకం సాతవాహన్ల సకం ఎరా కాలం అన్నమాట ఇది అపక్ ఏ కాబట్టి సౌండ్ ఆన్ రాష్ట్రం మరి చెప్పండి ఫార్టీ ఫైవ్ లంచ్ అనేది కాన్స్టెంట్ కాబట్టి లంచ్ అనే పోతున్నారేమో అలా అనకూడదమ్మా వన్ లంచ్ టూ లంచ్ త్రీ లంచ్ ఉంటాయా ఉండవండి బ్రేక్ఫాస్ట్ లంచ్ సప్ప డిన్నర్ మీల్ వీటికి వేటికి ఆన్స్ ఆర్టికల్స్ ఉండవండి ఇవన్నీ అన్కౌంటబుల్స్ అనమాట అర్థమైందా సో హంగర్కి ఎలాగైతే రాయలేదో లంచ్కి కూడా రాయలేదు ఇంకా నెక్స్ట్ సెషన్స్లో చెప్తానండి ఓ మిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఆర్టికల్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ ఓ చూద్దామండి ఇక్కడ సో నో ఆర్టికల్ నెక్స్ట్ అవినాష్ అవినాష్ ఫస్ట్ సౌండ్ ఏంటండి ఆ కానీ అన్ అవినాష్ అనకూడదు దిస్ ఈస్ ప్రాపర్ నౌన్ ఏంటండి ప్రాపర్ నౌన్ సో ప్రాపర్ నౌన్ కాబట్టి దీనికి ఏమి రాయకూడదండి నెక్స్ట్ హిందూ హిందూ ఇక్కడ నేను మిమ్మల్ని ఒక మంచి క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్స్ చెప్పండి మన ఇండియాలో ఉన్న అతిపెద్ద రిలీజియన్స్ ఏవైతే ఉన్నాయో మూడు చెప్పండి హిందూ క్రిస్టియన్ ముస్లిం అవేనా అది చెప్తారు తప్పు చూసారా రిలిజన్స్ అంటే హిందూయిజం ద హిందూయిజం క్రిస్టియానిటీ ద క్రిస్టియానిటీ ఇస్లాం ద ఇస్లాం అవి రిలీజియన్స్ రిలిజనిస్ట్ ఎవరైతే ఆ మతాన్ని అనుసరిస్తున్నారో వాళ్ళ గురించి చెప్పేటప్పుడు హిందూ ఒక హిందూ ఈ హీజ్ ఎ హిందూ హీజ్ ద హిందూ కాదండి ఈ హీజ్ ఎ హిందూ హీ ఫాలోస్ ద హిందూయిజం గుర్తుపెట్టుకోండి మతాలు వేరు మతస్థులు వేరు ఇక్కడ ఏ హిందూ అనగానే కొంతమంది సార్ న్యూస్ పేపర్ ఉంది కదా ఇక్కడ మనకున్నది వర్డే కదా దీని గురించే మాట్లాడాలి న్యూస్ పేపర్ అంటే మనకి సెంటెన్స్లో తెలిసిపోతుంది ఐ రెడ్ డాష్ హిందూ న్యూస్ పేపర్ అని అనుకోండి ఐ రెడ్ ద హిందూ న్యూస్ పేపర్ అప్పుడు వస్తుంది అవి మళ్ళీ నెక్స్ట్ సెషన్స్లో వస్తాయి నెక్స్ట్ చూడండి ఇది చదవాలి ఈ ఆన్సర్ చెప్పండి ప్రొనౌన్సియేషన్ రాకపోతేనే కదా ప్రాబ్లం ఏం లేదు ఐ విల్ టీచ్ యూ యూటోపియా 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 యూ ఎప్పుడైనా యూ అని వస్తే చాలు నేనేం చెప్పాను డెఫినెట్గా అది కాన్స్టెంట్ అయిపోతుందని చెప్పాను యూటోపియా యూటోపియా అంటే గ్రేట్ ఇమాజినరీ వరల్డ్ అలాగే శ్రేష్టమైన స్థితి ఉన్నతమైన స్థానము చాలా గొప్పది అని చెప్తారన్నమాట ఇలాంటి మీనింగ్స్ అన్నీ వస్తాయి ఎంతవరకు అన్నీ అర్థమయ్యాయా చూడండి ఫార్టీ నైన్ ఎన్సిసి ఆఫీసర్ యాన్ ఎన్సిసి ఏ సౌండ్ ఏ కాబట్టి ఎన్సిసి ఆఫీసరేగా ఆఫీసర్ కౌంటబులేగా అందుకని మనం ఇక్కడ అండ్ చేస్తాం నెక్స్ట్ చూడండి ఇవి చాలా ముఖ్యమైనవి అమ్మ చాలా చాలా ముఖ్యమైనవి వీటిలో ఇట్స్ సైలెంట్ ఎయిర్ లీగల్ ఎయిర్ వారసుడు ఓకే ఎయిర్ ఎయిర్ అంటే తెలుసు కదండి వారసుడు అన్నమాట సో ఇక్కడ ఎయిర్ ఇక్కడ మరి ఎయిరెస్ ఎయిరెస్ అంటే వారసులు కాదు వారసురాలు ఫిమినైన్స్ అండ్ ఓకే సో యామ్ నెక్స్ట్ దిస్ ఈస్ ప్లూరల్ ఎస్ వార సులూ సో ప్లూరల్ ఫామ్ కాబట్టి మనం దీనికి ఏం రాయకూడదు అండర్ స్టాండ్ నెక్స్ట్ చూద్దాం ఇన్నోసెంట్ ఇన్నోసెంట్ ఇట్ ఈస్ అన్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అండ్ అన్కౌంటబుల్ నీడ్ నాట్ రైట్ ఎనీ ఆర్టికల్ ఇన్నోసెంట్ బాయ్ ఇన్నోసెంట్ గర్ల్ అలాంటి వర్డ్స్ ఉన్నాయి ఎనుకోండి అప్పుడు మనం ఆన్ ఇన్నోసెంట్ బాయ్ అని రాయొచ్చు అనమాట సో ఇక్కడ ఏమీ రాయకూడదు నెక్స్ట్ చూడండి ఫర్నిచర్ ఫర్నిచర్ ఎవరైనా గెస్ చేయండి ఫా అంటే కాన్స్టెంట్ కాబట్టి ఏ ఫర్నిచర్ అలాగేం రాయకూడదు లాస్ట్ సెషన్ సెకండ్ సెషన్లో చెప్పాను ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ అంటే గ్రూప్ ఆఫ్ డేటా సో అందువల్ల దానికి ఏమి ఉండదు కొన్ని వర్డ్స్కి ఆర్టికల్స్ రావు అట్లాగనే ఫర్నిచర్ నో ఆర్టికల్ చూడండి ఏ గ్రూప్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ కాల్డ్ ఫర్నిచర్ అందుకే దానికి కూడా ఏం రాయకూడదు నెక్స్ట్ ఈ వర్డ్కి చెప్పండి అందరికీ అర్థమైంది ఏంటంటే ఇయర్ అని ఇయర్ ఇది అనుకుంటారని తప్పమ్మా ఇక్కడ ఇయర్ కాదు ఇయర్ అంటే చెవి ఏఆర్ మర్చిపోకండి నాన్న మేము కరెక్ట్గా తెలిస్తేనే వస్తేనే చెప్తాం లేకపోతే చెప్పాం చెప్పేవన్నీ మీరు ఫిక్స్ అయిపోవచ్చు ఎగ్జామ్లో ఒక్క మార్క్ చాలు నేను బ్యాంక్ ఎంప్లాయీగా ఉంచాలా లేక బ్యాంక్ బయట అప్పు కోసం తిరగాల డిసైడ్ చేసేస్తుంది అందువల్ల ఏఆర్ నెక్స్ట్ ఇన్ ఐఎన్ఎన్ ఇన్ ఇన్ అంటే రెసిడెన్సీ వసతి గృహం ఆర్ బార్ అండ్ రెస్టారెంట్ వీటన్నిటికీ రామకృష్ణ ఎన్ అని చెప్తాం కదా అట్లా అన్నమాట సో ఆబ్వియస్లీ ఇది కౌంటబులే అండ్ ఇన్ ఎంతవరకు క్లియర్ అయిందా మరి ఇప్పుడు చూద్దాం వీటి సంగతి ఫీట్ ఏంటండి ఆన్సర్ నో ఆర్టికల్ సో దట్ ఈస్ ప్లూరల్ ఫూట్ ఫూట్ ఉందనుకోండి అప్పుడు మనం రాయొచ్చు ఇక్కడ ఒక చిన్న బిట్టు చెప్తాను వినండి ఆ రడుగుల మనిషి ఉన్నాడు అనుకోండి మనం జనరల్గా ఏమని చెప్తాం సిక్స్ ఫీట్ మ్యాన్ ఇది మనకు అలవాటు కానీ కానీ బ్రిటిష్ ఇంగ్లీష్లో తప్పండి దాన్ని మనం సిక్స్ ఫూట్ మ్యాన్ అనాలి అందుకనే అకాడమీ ఎడ్యుకేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ కాంపిటేటివ్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ బేస్డ్ ఆన్ ది కంప్లీట్ బ్రిటిష్ ఇంగ్లీష్ గ్రామర్ అందువల్ల జాగ్రత్తగా నేర్చుకోవాలి స్పోకెన్ ఇంగ్లీష్ మళ్ళీ వేరే సో మా డియర్ ఫ్రెండ్స్ ఫీట్ అంటే ప్లోరల్ ఫామ్ కాబట్టి అక్కడేమీ రాయలేదు నెక్స్ట్ చూద్దాం ఇంటెలిజెన్స్ ఇది కూడా అబ్స్ట్రాక్ట్ ఇంటెలిజెంట్ అంటే పర్సన్ ఇంటెలిజెన్స్ అంటే అబ్జెక్టివ్ సో దానికి మనం ఏం రాయక్కర్లేదు నెక్స్ట్ చదవండి హెరాయిన్ హీరోయిన్ రా బాబు హీరోయిన్ హీరోయిన్ లాస్ట్లో ఈ తీసేసామనుకోండి హెరోయిన్ అర్థమైందా హీరోయిన్ ఇక్కడ ఏముంది కాబట్టి ఏ హీరోయిన్ సినిమాల్లో ఉంటారు కదా కథానాయకులు నెక్స్ట్ బూర్ బూర్ అంటే బాబు మనం ఇంట్లో తినే బూరి కాదు అది బూరి బూర్ ఏ టేస్ట్లెస్ బఫూన్ అని కానీ లేదు అంటే రఫ్ మ్యాన్ మొండివాడు మొరటివాడు అంటారు కదా ఆ రెండు దానికి వర్తిస్తాయి ఈ బూర్ నెక్స్ట్ ఐస్ చల్లగా ఆన్సర్ రాస్తే మనకి వేడిగా రాయకూడదు ఐస్ ఈజ్ ఎ మెటీరియల్ నౌ అన్కౌంటబుల్ మెటీరియల్ నౌన్ ఇది అన్కౌంటబుల్ కూడా ఇదిగో మరి చూడండి ఐస్ క్రీమ్ లాస్ట్ క్లాస్లో చెప్పాను వాటర్కి రాయకూడదు వాటర్ బాటిల్కి రాయొచ్చు ఆయిల్ దీని ముందు చెప్పా ఆయిల్కి రాయకూడదు ఆయిల్ టిన్ పక్కన లాగానే క్రీమ్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ ఈజ్ ఎ కౌంటబుల్ ఒక బాక్స్తో కానీ ఒక కప్పుతో కానీ ఇట్లా ఇస్తారన్నమాట సో అన్ ఐస్ క్రీమ్ నెక్స్ట్ సాక్రెడ్ రివర్ సా అనేది కాన్సనెంట్ కాబట్టి సాక్రెడ్ రివర్ కొంతమంది ఏదో సాక్రెడ్ డ్రైవర్ అంటే పర్టికులర్ పేరు ఏదో అనుకునే దా శాక్ర డ్రైవర్ అని రాసేవాళ్ళు కూడా ఉన్నారు తప్పేం లేదండి కన్ఫ్యూషన్స్తోనే పొరపాట్లు చేస్తాం మనిషి అంటేనే పొరపాటు చేస్తాం సరిదిద్దుకొని దాన్ని సక్రమంగా చేసుకుంటే విజయం మీ సొంతం ఉద్యోగం మీ పాద గ్రంథం మరి ఇక్కడ చూద్దాం ఐఏఎస్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ జాబ్ అండి ఇండియాలోనే ద బెస్ట్ జాబ్ అందులో సందేహమే లేదు ఐ ఐ కాబట్టి అండ్ ఐఏఎస్ ఎస్ మరి ఇక్కడికి వద్దాం బీఎస్సి ఇట్ ఈస్ అ డిగ్రీ ఫస్ట్ క్లాస్లో చెప్పా మీకు డిగ్రీస్కి రాయొచ్చు గ్రూప్స్కి రాయకూడదు ఎంపీసీ బైపీసీకి రాయకూడదు బీఎస్సీ అంటే ఏ ఒక స్టూడెంట్ అడిగాడు ఎంఎస్సీకి ఎంఎస్సి అన్నారు బిఎస్సీకి ఏబిఎస్సి ఏంటండి అని అరే బాబు నాతో గొడవ పెట్టుకోకండి బట్ ఆన్సర్ వినండి ఇక్కడ ఎంఎస్సి బిఎస్సీ అని కాదు అక్కడ ప్రనౌన్సియేషన్ చూడండి ఎం అంటే ఎం అంటే ఏ వచ్చింది ఏ ఏ అనేది వొవల్ సౌండ్ కాబట్టి యాన్ రాసాం ఇక్కడ బా బా అంటే కాన్ఫడెంట్ సౌండ్ అందుకే ఏబిఎస్సి క్లియర్ అయిందా నెక్స్ట్ ఇదిగో చూడండి మీకు ముందు నుంచి చెప్తున్నా హెచ్ హెచ్ కాదు అంటే మీరెవరు కూడా దీన్ని హే అనుకోకండి అది ఏంటండి ఏ అంటే సింపుల్గా మనం చూస్తే ఏజ్ అంటే ఫస్ట్ లెటర్ ఏంటి వచ్చిందండి ఏ ఏ అని వస్తే వొవల్ సో హెచ్ఎంటీ వాచ్ అన్హెచ్ఎం వాచ్ ఇక్కడ నెక్స్ట్ చూడండి సిక్స్టీ సెవెన్ ఇండియా ఒక ఇండియా మీకు రెండు ఇండియాలు ఉంటాయి ఏంటి కంట్రీ నేమ్ అవినాష్ దీనికి ముందు చెప్పా అవినాష్ అనే ప్రాపర్ నౌన్కి ఏం రాయలేదుగా సేమ్ ఇది కూడా అంతే ప్రాపర్ నౌన్కి ఏమి రాయం నెక్స్ట్ ఇండియన్ ఇండియన్ అన్నామనుకోండి అన్ ఇండియన్ ది పర్సన్ ఇది కంట్రీ అమెరికా ఏం రాయకూడదు అమెరికన్ అన్ అమెరికన్ అట్లా నెక్స్ట్ యాక్సిడెంట్ 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 అంటే వల్ సౌండ్ ఒక ప్రమాదం అది ప్రమాదమే కదా కౌంటబులే టీత్ టీత్ అంటే ప్లూరల్ ఫామ్ టూత్ అంటే సింగులర్ ఫామ్ ఏ టూత్ అనొచ్చు అది టీత్ అంటే ప్లూరల్ ఫామ్ దీనికి ఏం రాయకూడదు మామూలుగా టూత్ అని ఉంటే ఏ టూత్ ఎక్కడో రాసాం కదా ఫీట్ ఫూట్కి రాయొచ్చు ఎ ఫూట్ ఎ టూత్ అని ఇక్కడ ప్లూరల్ ఫామ్స్ కాబట్టి రాయకూడదు నెక్స్ట్ చూడండి ఇయర్స్ జనరల్గా ఆయన రాస్తాం కానీ ఎస్ పెట్టడం వల్ల ప్లూరల్ ఫామ్ ఉంది కదా నో ఆర్టికల్ నెక్స్ట్ సెవెంటీ టూక్ చెప్పండి తక్కువ మని చెప్పాలి ఏ డేటా అంతేనా అంటారు కాదమ్మా డేటా అంటే ప్లూరల్ అండి ఎ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కాల్డ్ ఎస్ డేటా మరి సింగులర్ ఫార్మ్ ఏంటి అంటే డేటమ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేసే వాళ్ళకి బాగా తెలుస్తుంది డేటమ్ అంటే సింగులర్ ఫామ్ డేటా అంటే ప్లూరల్ ఫామ్ సో దీనికి కూడా ఏమీ రాయకూడదు ఇవ్వండి బాగా ప్రాక్టీస్ చేసి ఇలాంటి వర్డ్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి చక్కగా ఇంటి దగ్గర మరొకసారి బ్లాంక్స్ రాసుకొని ప్రాక్టీస్ చేయండి ఏమైనా డౌట్స్ వస్తే మీరు ఇక్కడ ఈ నెంబర్కి కాల్ చేయండి డబల్ సెవెన్ జీరో టూ డబల్ జీరో ఫోర్ జీరో వన్ ఫోర్ ఇది మన ఛానల్ నెంబర్ అండి ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు లేదు కమెంట్ బాక్స్లో పెట్టవచ్చు అన్నీ కూడా చక్కగా ప్రాక్టీస్ చేయండి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మమ్మల్ని చక్కగా ఈ నెంబర్కి అడగచ్చు సందేహమే లేదు మీకు ఉపయోగపడితేనే ఈ క్లాసెస్ అన్నీ ఇక నెక్స్ట్ సెషన్ ఆర్టికల్స్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయండి అవి స్పాటింగ్ ఎర్రర్స్ కింద వస్తాయి అన్నమాట ఆ రూల్స్ కనుక జాగ్రత్తగా మీరు వింటే ఇక మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు రిలాక్స్గా ప్రిపేర్ అయిపోవచ్చు అన్ని ఎగ్జామ్స్కి కూడా అది స్కూల్ ఎగ్జామ్ అయినా లేదా కాలేజ్ ఎగ్జామ్ అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా ఒక్కొక్క డోస్ పెంచుకుంటూ ఉంటాను ఇది ఫండమెంటల్స్ రైట్ నెక్స్ట్ నుంచి నోట్స్ పాయింట్ టు పాయింట్ రూల్స్ చెప్తాను అవి మీరు ప్రిపేర్ అయితే చాలు రైట్ ఫ్రెండ్స్ మరి క్లాస్ అర్థమైందని ఆశిస్తూ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ముందుగా మీరు లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ప్రోత్సాహాన్ని మాకెప్పుడు ఎప్పుడు అందివ్వాలని మరి కోరుకుంటూ మీ షేక్ థ్యాంక్ యూ